ఓం కళ్యాణాద్భుతగాత్రాయ శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాసభరితాల కార్యక్రమంలోనూ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు మీ రాశివారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో రాహువు వృషభంలో కుజగ్రహ సంచారము అలాగే కన్యారాశియందు రవి బుధ శుక్రగ్రహ సంచారము అలాగే తులారాశియందు కేతుగ్రహ సంచారము వృశ్చికమునందు చంద్రగ్రహ సంచారము అలాగే మకర రాశి యందు శనైశ్వర గ్రహ సంచారము మీనరాశియందు గురుగ్రహ సంచారాలు ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ మాసంలో మీ రాశి వారికి కలగబోయేటువంటి అద్భుతమైనటువంటి యోగాల గురించి కష్ట నష్టాల గురించి గ్రహాల యొక్క ప్రభావం వల్ల కలగబోయేటువంటి ఆర్థిక పరంగా కానివ్వండి ఆరోగ్యపరమైనటువంటి ఒడిదుడుకుల గురించి ఈ వీడియో ద్వారా సవిస్తరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి యొక్క నెల స్నేహపూర్వకంగా ఉండబోతుంది అనేకమైనటువంటి శుభ అవకాశాలు కూడాను మీకు కలగజేయబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి మీ కెరీర్ పరంగా కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క మాసంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇదే కాకుండా సూర్యుడు మరి యొక్క బుధుడు యొక్క కలయిక కూడాను మీ యొక్క ఎనిమిదవ ఇంటి మీద ఉండడం వల్లనూ విదేశీ వ్యాపార సంబంధితమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నాయి అలాగే విదేశీ విద్య గురించి విదేశీ ఉద్యోగ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ప్రయోజనకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క మాసంలో ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడాను ఈ యొక్క రాశి వారికి విద్యా సంబంధితమైనటువంటి విషయాలు అంత యోగ్యకారకంగా లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క అక్టోబర్ నెల అయితే కనుకను చక్కనైనటువంటి యోగ్యదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి విదేశాల్లో చదువుకున్నటువంటి వారు లేదంటే కనుకను ఆ యొక్క చదువుల గురించి సిద్ధమవుతున్నటువంటి వారికైతే కనుక ఈ యొక్క కాలం చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇదే సమయంలోనూ మీ యొక్క బృహస్పతి యొక్క కా యొక్క రెండవ ఇంట్లో అంటేను కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కూడాను ఆర్థిక వృద్ధి కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అదే కాకుండా మీ యొక్క ప్రేమ గృహానికి అధిపతి అయినటువంటి బుధుడు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సూర్యుడితో కలిసి ఉండడం కారణం చేత బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి దీని కారణం చేత మీ యొక్క ప్రేమ జీవితం కూడాను చక్కనైనటువంటి ఆహ్లాదకరంగా ఆనందంగా కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవాలి మీ యొక్క ప్రేమ వ్యవహార సంబంధితమైనటువంటి సంబంధాలన్నీ కూడా బలపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీ యొక్క ఏడవ ఇంటి అంటే వివాహ గృహానికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు బుధుడితో కలిసి ఉండడం వల్లను వైవాహిక జీవితం కూడాను ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కూడాను ప్రేమగా ఆనందంగా జీవించగలిగేటువంటి సమయం అయితే కనుక ఇక్కడ కనబడుతుందనమాట అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్య మాత్రము కొంతవరకు మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి ఒక్కొక్క సమయంలో ఏంటంటే కనుక భావోద్వేగానికి కూడా లోబడేటువంటి సూచనలు ఉన్నాయి ప్రతి సమస్యను కూడాను మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దూరం ఏదైతే ఉన్నదో అది చెరిగిపోతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ సమయంలోనూ మీరు వేసేటువంటి అడుగులన్నీ కూడా విజయ సాధన వైపు కొనసాగుతుంటాయి కుటుంబం వృత్తి ఆరోగ్యము ప్రేమ జీవితం మొదలైనటువంటి అనేకమైనటువంటి విషయాల్లో కూడాను చక్కనైనటువంటి శుభమైనటువంటి వాతావరణం అయితే కనుక ఈ యొక్క నెలలో సుస్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క జాతకులకి ఏంటంటే కనుక ఈ నెల అయితే కనుకను విద్యారంగంలో అయితే కనుక కొంత మేరకు ఒడిదుడుకులు అయితే కనుక ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సమయంలో ఏంటంటే కనుకను కుంభరాశి వారికి ఆరోగ్య దుర్భదంగా పరిశీలిస్తే కనుకను ఈ నెలలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు అయితే కనుక కొంత మేరకు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మీరు డిప్రెషన్లోకి లోబడేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఆలోచించేసి మనస్సును బుద్ధిని పాడు చేసుకోవద్దండి ఏమీ కాదు అన్నీ కూడా మీకు అనుకూలించేటువంటి కాలమే ఉందని చెప్పేసి మీ యొక్క మనస్సుకి మీరు ధైర్యం చెప్పుకోవడం వల్ల నేను మీరు ముందడుగు వేయగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి మీకు ప్రతికూలమైనటువంటి వైబ్స్ ప్రభావం చేతాను అనవసరమైనటువంటి చిక్కు సమస్యలను మీరంతరూ మీరే కొని తెచ్చుకుంటారని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి తలనొప్పి కంటి సంబంధితమైనటువంటి సమస్యలు స్వాద సంబంధితమైనటువంటి సమస్యలు అయితే కనుక ఈ మాసంలో కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుందండి వ్యయంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఏంటంటే కనుక ఆరోగ్యపరంగానూ ఆర్థిక నష్టాన్ని కలగజేస్తాడు శని భగవానుడు కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి అంటే ఏదో బయట అనారోగ్యం వచ్చి మీకు పడిపోదు మీరే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఎనవ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఎక్కువగా బాధపడుతుంటారు కాబట్టి అలాంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు ఈ యొక్క పై అనారోగ్య సమస్యల వల్లే మీరు ఎక్కువగా బాధపడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండండి ఈ సమయంలోనూ వ్యాపారస్తులకైతే కనుక చాలా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అదేవిధంగా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకు కూడాను మునపటి ఉన్నంత ఒత్తిడి అయితే కనుక ఉన్నది కానీ సానుకూలమైనటువంటి ఫలితాలే దక్కబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇది అనుకూలించేటువంటి కాలంగా చెప్పుకోవాలి రాజకీయవేత్తలకైతే కనుక ఇది అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా చూసుకుంటే కనుక విదేశీ వ్యాపారం విదేశీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడాను మంచి ఉన్నతి కలగబోతుంది ఒక మాసంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ప్రతి ప్రత్యేకంగా ఈ మాసంలో అనారోగ్య సమస్యలు తప్ప ఇంకేమీ కూడా లేదండి మైండ్ పరంగాను ఆరోగ్యపరంగానే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అవన్నీ కూడాను బాగానే ఉన్నాయి ఈ మాసంలో మీకు ఉన్నటువంటి అనారోగ్య ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోవడానికి సకల దుఃఖమును కూడా దూరం పొందడానికి అనునిత్యము కూడాను దుర్గా చాలీస అనేటువంటి పారాయణాన్ని చేసుకుంటూ ఉండండి ఎక్కువగా ఈ యొక్క సమయంలో దుర్గా అమ్మవారి యొక్క సందర్శనాన్ని చేసుకుంటూ ఉండడం దుర్గా అమ్మవారిని పూజ చేస్తూ ఉండడం అనేటువంటిది మీకెంతో మేలు చేసేసి సకల దారిద్ర్యములు దుఃఖమును దూరం పొందించేసి సకల శుభాలు కూడాను ఈ యొక్క మాసంలో మీకు కలగజేస్తుంది అనమాట ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి గ్రహశాంతులను దర్శనాన్ని దైవారాధన చేసుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి సకల ప్రతిబంధకాలను అధిగమించేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని లక్ష్మీవంతుడుగా సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామాన్ని ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా భవంతు